జగన్ పదితల్ల రాక్షసుడని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు అన్నారు. జగనాసుర అవినీతి నేర రాక్షసుడు అంటూ జగన్ పది బొమ్మతో గుంటూరులో నక్క ఆనంద్ బాబు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. క్రిమినల్ కేసులతో పట్టా అందుకున్న ఘనత జగన్కే దక్కుతుందని నక్క ఆనంద్ బాబు అన్నారు. భూమాఫియాకు జగన్ పెట్టింది పేరని విమర్శించారు. ఆర్థిక ఉగ్రవాది 12 కేసుల్లో జైల్లో ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉండి 43,000 కోట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఫిట్ ప్రోకో ద్వారా ఆయన సంపాదించాడటానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని ఛార్జిషీట్లు ఎదుర్కొంటా కేసులు అందడం కూడా ముందు నడవకుండా 12 సంవత్సరాల నుంచి నడుపుతా ఉన్నాడు కేసులు చాలా తెలివితేటలుగా. అంటే క్రిమినాలిటీలో కూడా పిహెచ్డి తీసుకున్నాడు పట్ట. 3 ముక్కలాట ఆడతా విశాఖపట్నంలో 1,000 ఎకరాలు ఆక్రమించుకొని దందాలు చేసి పంచాయతీలు చేసి సెటిల్మెంట్లు చేసి సంపాదించుకున్నటువంటి వ్యక్తి. పేదలకు ఇళ్ల పట్టాల పేరు మీద వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ప్రతి ఎకరాకి 10 లక్షల నుంచి 20 లక్షలు 30 లక్షల దాకా కొట్టేసి 1,000 కోట్ల రూపాయలు భూమాఫియా ద్వారా దోపిడీ చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ జగనాసుర ద్వారా మేము రెండో అంశంగా చెప్పదలుచుకున్నాం. ఆరో తలక ఇదిగో బాబాయ్ అంతకుడు ప్రధానమైనటువంటి అంశం. ఎవరు చంపారండి? మార్చి 12వ తేదీ మార్చి 11వ తేదీ షెడ్యూల్ వచ్చింది, ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 13వ తేదీ వివేకానంద రెడ్డి హత్య జరిగింది తెల్లవారుజామున. సొంత బాబాయ్ ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ఆయనకు వార్త అందితే వాళ్ళ సొంత ఛానల్ సాక్షిలో గుండె నొప్పని రక్తపు వాంతులతో చచ్చిపోయాడని చెప్పి రకరకాలుగా చనిపోయిన గొడ్డల కోట్లకి అక్కడ ఉన్నటువంటి రక్తం మొత్తం తుడిచి ఆ కుట్లేసి గొడ్డలతో నరికినటువంటి ఆ దెబ్బలన్నీ కూడా కుట్లేసి ఫ్రీజర్ బాక్స్ లో పెట్టి మొత్తం మసిపుచ్చి మారేడుకాయ చేయడానికి గుండె పొడితో చచ్చిపోయాడని చెప్పి 11 గంటల దాకా వాళ్ళ ఛానల్లో ఓదన కొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? మద్యం నిషేధం చేయడం కాదు, మద్యం మీద ఏ విధంగా ఆదాయం సంపాదించాలనే దాని మీద మరి ఈ వ్యక్తి నిష్ణాతుడని ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. రజనీకాంత్ లాంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అతను, పద్మవిభూషణ్ అవార్డు అతను బొట్టు